అనంతపురం జిల్లాలో దారుణంగా జరిగిన స్నేహలత హత్యకు నిరసనగా దొండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ఎస్ కేవీపీఎస్ సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు స్నేహలత మృతికి సంతాపంగా హత్యకు నిరసనగా ఎంఆర్పీఎస్ఎస్ కేవీపీఎస్ కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ దళితులపై దాడులు దౌర్జన్యాలు దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత యువతి స్నేహలతపై జరిగిన హత్య చాలా దుర్మార్గమైందన్నారు. తమ అమ్మాయిని వేధిస్తున్నారని తల్లిదండ్రులు కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోకుండా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యం అన్నారు. దళిత మహిళలు యువతుల హత్య పట్ల దిశ చట్టం పనికిరానిదని వారు విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఏసేపు, దళిత మహిళా సంఘం జిల్లా కన్వీనర్ విజయ, స్కావెంజర్ కార్మిక హక్కుల పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఆంధ్ర గురుస్వామి, ఎంఆర్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు కిరణ్, కేవీపీఎస్ డోన్ పట్టణ కార్యదర్శి కె రాజ్కుమార్ మరో 20 మంది నాయకులు పాల్గొన్నారు. పసిగట్టి అత్యంత క్రూరంగా హత్య చేసినందువలన మరి ఈరోజు డోన్ పట్టణం నందు అంబేద్కర్ విగ్రహం ఎదురుకుండా మరి కేవీపీఎస్ ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యంలో మరి హత్య కాబడిన స్నేహలత కుటుంబానికి అదేవిధంగా చనిపోయి మరణించిన స్నేహలతకు శాంతి కలగాలని మరి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. అదేవిధంగా దళిత మహిళ ప్రేమ పేరుతో అత్యంత క్రూరంగా హత్య చేస్తారని చెప్పి వారి తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఫిర్యాదు చేస్తే అతను నీ కూతురు ఎక్కడికి పోదు, వస్తాదిలే, ఉదయం రాపు అని చెప్పి నిర్లక్ష్యంగా మాట్లాడడం దేనికి సంకేతం ఇస్తున్నారని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. హత్య జరుగుతుంది, మా అమ్మాయికి ప్రమాదం ఉంది అని చెప్పి 3 టైమ్స్ పోలీస్ స్టేషన్లో స్నేహలత వాళ్ళ తల్లి పోలీసులు ఫిర్యాదు చేస్తే, దిశా యాప్కి ఫిర్యాదు చేస్తే వస్తుందిలే మీ అమ్మాయి చిన్నపిల్లలు కాదు మీ అమ్మాయి అని చెప్పి ఆ తల్లిని నిర్లక్ష్యంగా మాట్లాడి ఆ బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేసిన దానికి కారణము పోలీసు వాళ్ళ బాధ్యత. దళిత మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే అనంతపురంలో జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైనటువంటి ఘటన. దళిత యువకుల్లో కానీ యువతుల్లో కానీ చదువుకునేటువంటి వాళ్ళ శాతం తగ్గుతూ ఉంది, వాళ్ళకి సంబంధించినటువంటి చదువు అనేటువంటిది అవసరం అని చెప్పేసి భావిస్తూ ఉంటే మొన్ననే రీసెంట్గా చదివి ఉద్యోగం వచ్చింది అనేటువంటి సంతోషం కూడా లేకోకుండా ప్రేమ పేరుతో చాలా దుర్మార్గంగా హతమార్చేటువంటి ఘటన ధర్మవరంలో జరిగినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఎంత దుర్మార్గంగా హత్య చేశారు, హత్య చేసిన తర్వాత అమ్మాయి మానం పైన పేపర్లు వేసి కంటబెట్టారు, ఇది దుర్మార్గమైంది. ఆ దుర్మార్గం జరగడానికి ముందు పోలీస్ స్టేషన్కి పోయి అయ్యా మా బాబుపై ఈ రకంగా దుర్మార్గం జరుగుతుంది పట్టించుకోండి అని చెప్పేసి చెబితే ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ఏమంటే అక్కడ జరిగేటువంటి అన్యాయాన్ని మేము భరించలేక రూమును కాల్ చేసి ఇంకో చోట బాడిగ తీసుకుందామని చెప్పేసి చెప్పారు. ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే దళితులపైన దౌర్జన్యం జరిగితే ఒక రకమైన న్యాయం, మిగతా వాళ్ళపైన జరిగితే ఇంకొక రకమైన న్యాయం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దిశా చట్టం ఏమైంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే ఏదైతే అమ్మాయి మరణానికి ఈరోజు ప్రభుత్వం కారణం, ప్రభుత్వ అధికారులు కూడా కారణం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు దాడులు ఎక్కడ జరిగినా సరే